ఉభయ గోదావరి జిల్లాల్లో సత్తా చాటిన జనసేన MPTC ZPTC ఎన్నికల ఫలితాల్లో అత్యధిక సీట్లు సాధించింది ఉభయ గోదావరి జిల్లాల్లోనే గోదావరి జిల్లాలు మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ అండగా ఉంటాయని జనసేనకు మద్దతునిస్తున్నాయని మరోసారి రుజువు చేశాయి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జరిగిన MPTC ZPTC ఎన్నికల్లో 117 MPTC స్థానాలు మరియు 2 ZPTC స్థానాలని కైవసం చేసుకుంది ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన జనసేన ప్రయాణం అంచెలంచెలుగా రోజురోజుకి బలపడుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు గెలిచిన MPTC స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 93 స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలో 60 స్థానాలని గెలుపొందింది తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందడానికి కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ జగ్గంపేట పాటంశెట్టి సూర్యచంద్ర మొదలైన నాయకుల సపోర్టు ఎంతో ఉంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఫైర్ బ్రాండ్ నాయకులు ప్రియా సౌజన్య లాంటి వీర మహిళల సహకారం ఎంతో ఉంది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ZPTC విజయాల గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయాడో అదే భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం ZPTCని గుండా జయప్రకాష్ నాయుడు 3316 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు భీమవరంలో ప్రజలు అధికార పార్టీని కాదని జనసేనని గెలిపించుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఏ విధంగా జనసేన బలపడుతుందో అని అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కడియం మండల జనసేన పార్టీ ZPTC అభ్యర్థిగా 2000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందిన జనసేన పార్టీ అభ్యర్థి మార్గాని అమ్మాని ఏడుకొండలు గారు వీటన్నిటిని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలో జనసేన చక్రం తిప్పబోతోందని చెప్పవచ్చు